మన లాస్ట్ టైం వైజాగ్ బీచ్లో మనకు బోట్లు అయితే కాలిపోయినాయి కదా, ఆ ప్లేస్ తెలియదు అండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి, ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రీడింగ్ లవర్, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నెన్నో వస్తాయి. మీరు ఎవరు రారా, ఎంజాయ్ చేయరా? మొత్తానికి అందరం ఫుల్ ఎంజాయ్ అండ్ ఎంజాయ్ చూడండి. ఎట్లుంది గాయ్స్, బీచ్ లో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే కైలాసగిరి అయితే వెళ్తున్నాము. కైలాసగిరి ఎలాగా మీకు చూపిస్తా. సో గాయ్స్ లోపల చూడండి పైన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. డే 3 రైడ్ వచ్చేసరికంటే ఇప్పుడైతే వైజాగ్ నైట్ వచ్చేసరికి 2 అయితే అయింది రూమ్. అంటే యాక్చువల్గా రూమ్ అంటే లాస్ట్ 31st సీజన్ కదా, రూమ్స్ అయితే ఎక్కడ దొరకల. ఒక్కొక్క రూమ్ అయితే 6,000, 9,000, 10,000 అయితే చెప్తున్నారు. మాకైతే ఇది దొరికింది లాస్ట్కి. చూడండి లైట్ వచ్చేసి ఎలా అంటే అలా పడేసాం, తాగేది ఓపిక లేక. చూడండి మొత్తం ఎట్లా పడితే అలా పడేసాం నైట్. ఈ రూమ్ వచ్చేసి 6,000 అంట. ఎట్టింది బ్రో నైట్? చాలా టైర్డ్గా అయిపోయినాం. రేడార్ పనుకుని లేపల. సో గాయస్ ముగ్గురు పిల్లల తండ్రి. సో గాయస్ బీచ్ లో అయితే వెళ్తాం, చూపిస్తాం మీరు కూడా చూడండి ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసాము. నువ్వు నిద్రపోతా? వాడు నిద్ర ఇప్పుడే లేచిండు. సో గాయస్ బీచ్ లోకి వెళ్ళి కలిసేద్దాం. చల్ గో. దానికి అయితే చూడండి మొత్తం ఎట్లుందా, ఆల్మోస్ట్ మొత్తం అయితే కాలిపోయింది ఇక్కడ. చూడండి మొత్తం ఇంకా క్లీన్ చేస్తుర్రు, మొత్తం ఇంకా క్లీన్ చేస్తుర్రు చూడండి. అంటే యాక్చువల్గా ఏదో ఈ లైన్ లైన్ మొత్తం కాలిపోయింది చూడండి. చూడండి గాయస్ ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే చాలా పెద్ద పెద్ద షిప్స్ కదా, అన్నీ క్లీన్ చేయడానికి టైం పడుతుంది. మొత్తం ఫిషింగ్ మార్కెట్ అయితే ఉంది చూడండి. మొత్తం ఇక్కడ అంతా అన్ని చేపలు, అన్ని రకాల చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. అంటే ఈరోజు సండే కదా, సో మొత్తం ఫుల్ బిజీ బిజీ, రష్ అయితే బాగానే ఉన్నారు. వైజాగ్లో ఆ బోట్లు అయితే కాలిపోయాయి కదా, అక్కడికి అయితే వచ్చేసాము. అది వచ్చేసి మొత్తం ప్లేస్ ఇదే చూడండి. మనమైతే ఇక్కడికి వచ్చి మొత్తం మీకు చూపించాలనే కారణంతో ఇక్కడికి వచ్చి నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలని చెప్పి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నాకు బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం మీద చూడండి కాలిపోయింది. చూడండి చుట్టుపక్కల మొత్తం. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి, ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రీడింగ్ లవర్, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నెన్నో వస్తాయి. చూడండి ఇక్కడ బోట్లన్నీ, లాస్ట్ టైం అక్కడ అట్లున్నప్పుడు ఇక్కడ సేమ్ అలానే ఇక్కడ కూడా లైన్లో ఉంటాయి. అవే చూడండి మొత్తం కాలిపోయింది ఇక్కడ. అది దేనివల్ల కాలిపోయింది ఎలా అనేది మనకైతే ఐడియా లేదు. చూడండి ఇదే చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా అప్పటి నుంచి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు జేసీపీతో, క్రెయిన్తో. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బీచ్ చూపిస్తా చూడండి. ఫైనలీ మనం బీచ్ దగ్గర అయితే వచ్చేసాం. చూడండి గాయ్స్ బీచ్ వెనక బ్యాక్ సైడ్, వావ్ చూడండి. గాయ్స్ బీచ్ లొకేషన్ అయితే చూడండి. ఫైనలీ మొత్తం బీచ్లో, మొత్తానికి బీచ్లోకి అయితే వచ్చేసాం చూడండి. మనంతా ఫుల్ ఎంజాయ్ అండ్ ఎంజాయ్. మీరు ఎవరు రారా, ఎంజాయ్ చేయరా? మన వాళ్ళు చూడండి ఎంత దూరం పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, క్లారిటీ కనపడట్లే. సో బీచ్ చూడండి, అలా ఫోటో 10 రూపాయలు మొత్తానికి అయితే. మన వాళ్ళు ఫోటో షూట్ చేస్తుండ్రు మొత్తాన్ని, ఇంతసేపు బ్రోనే చేసింది. బ్రో పైరు బ్రో నేమ్ వచ్చేసి సాకేత్ అంట. బ్రో నేమ్ కింద మెన్షన్ చేస్తా. బ్రో అయితే వైజాగ్ బీచ్లో ఉంటాడు, ఫొటోస్ మాత్రం హైలైట్ చేసిండు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే బ్రోకి అయితే ఫోన్ చేయండి వైజాగ్ బీచ్లో.
చూడండి బీచ్ లో తింటున్నారు అప్పుడే బీచ్ స్పెషల్స్. సో గాయ్స్ అయితే మనం వాటర్ లోకి అయితే వెళ్దాం రండి. సెల్ గాయ్స్ ఫాలో మీ వర్త వర్మ వర్త కమ్ టు వైజాగ్. సో గాయస్ మొత్తానికి అందరం ఫుల్ ఎంజాయ్ అండ్ ఎంజాయ్ చూడండి ఎట్లయితే గాయస్ బీచ్ లో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే కైలాసగిరి అయితే వెళ్తున్నాము. కైలాసగిరి ఎలాగా మీకు చూపిస్తా ఒకసారి బీచ్ చుట్టూ. అది వచ్చేసి బస్ బే అంటే బస్ ఆర్కే బీచ్ లో బస్ స్టేషన్ అది చూడండి. సో గాయస్ దిస్ ఈజ్ ఆర్కే బీచ్. మొత్తానికి అయితే మనం బయటకు వచ్చేసాం చూడండి ఫ్లైట్ మన డొమినార్ బైక్స్ చూడండి పార్కింగ్ చేసాం అక్కడ మూడు బైక్ డొమినార్ గ్లామ్. సో గాయస్ వైజాగ్ రోడ్డు చూడండి ఎట్లుందో. మొత్తానికి అయితే తిరుగుతున్నాం మొత్తం ఇక్కడ నుంచి బీచ్ నుంచి అయితే కైలాసగిరి అయితే వెళ్తున్నాము. కైలాసగిరి రోడ్ ఇదంతా కానీ రోడ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి చూడండి మొత్తం. సో గ్లామరేటర్ మొత్తానికి అయితే వైజాగ్ అయితే చేరుకున్నాడు. రాదు రాదు అన్న నమ్మకాన్ని మేమైతే నెరవేర్చాము. ఇక్కడ నుంచి అంతా గ్రూపింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. కైలాసగిరి పైకి వెళ్ళాలంటే రోప్వే ఉంది, రోప్వే ఉంది ప్లస్ కార్ వే ఉంది బైక్ వే ఉంది. రోప్వే వచ్చేసి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది అందుకని వచ్చేసి మేము బైక్ వేసుకొని అయితే బైక్ వచ్చేసాము. బైక్ వచ్చాక రోడ్డు ఎలా ఉందో చూపిస్తే మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ అటు లోపల వచ్చేసి కార్ పార్కింగ్ ఇటు లోపలికి వెళ్ళాలి. సో గైస్ ఇది ఒకసారి చూడండి డిజైన్ మాత్రం హైలైట్ ఉంది. గైస్ దిస్ ఇస్ ఎంట్రన్స్ విశాఖపట్నం డిజిటల్ టూర్ గైడ్ మ్యాప్ చూడండి ఇది ఓపెన్. మనము వైజాగ్లో చూడాల్సింది ప్లేసెస్ అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఆర్కే బీచ్ కాలేజ్ టెంపుల్. సో గైస్ డూ యూ ఫాలో దిస్ వన్. లోపలికి వచ్చాక మొత్తం షాపులు అయితే ఉన్నాయి చూడండి. ఎంజాయ్ చేయండి ఇక్కడ ఫోన్ మాట్లాడికి వచ్చారు వాళ్ళంతా చోలో పెట్టింది చూడు. వచ్చాక శివుడు పార్వతి.